ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు కూడా దేవుడు గొప్ప వాగ్దానంతో మనల్ని అలంకరించబోతూ ఉన్నాడు. దేవుడిచ్చే వాగ్దానం ఎంతో గొప్పది, సత్యం అనేది గొప్ప విలువైనది. దీన్ని మనం స్వతంత్రించుకుంటాం. క్రీస్తులో నా జవాబు అనే కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక గొప్ప వాగ్దానాన్ని చదువుకుంటాం. చదవండి 37వ కీర్తన 19 వచనం చదువుకుంటాం. ఆపత్కాల ముందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ప్రైస్తలడాలూయా. దేవుడు నిర్దోషుల గురించి రాస్తూ ఉన్నాడు. ఆపద వచ్చినప్పుడు అన్యులకులాగానే మనకి కొన్నిసార్లు ఆపదలు వస్తాయి. అన్యులు ఆపదలు పడి కొట్టుకొని పోతారు. కానీ దేవుణ్ణి నమ్మినటువంటి మన జీవితంలో ఆపదకు ఎదురీదుతూ ఎక్కి వస్తాం. సిగ్గు పడనివ్వడు మన జీవితాన్ని. కరువు కాలంలో మన జీవితాన్ని ఆయన తృప్తిపరిచేటువంటి దేవుడు, ఆశీర్వదించేటువంటి గొప్ప దేవుడు. ప్రైస్తలడాలూయా. మనకి ఇస్సాకు గురించి బాగా తెలుసు. ఇస్సాకు జీవితంలో ఒక భయంకరమైన కరువు వచ్చింది. ఇస్సాకు నవ్వు సంతోషపుత్రుడు. అతడు భూమి పట్టజాలం విస్తారమైన ఆస్తికి వారసుడు. కానీ కొన్నిసార్లు కరువు వచ్చినప్పుడు వాళ్ళు అన్యుల దేశానికి వెళ్లాల్సి వచ్చింది, గెరారు దేశానికి వెళ్లాల్సి వచ్చింది. మరలా అక్కడి నుంచి ఐగుప్తుకి వెళ్ళాలని బయలుదేరాడు. ప్రియ దేవుని బిడ్డ, చూసే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ఏంటి మీ దేవుడు ఇంత గొప్ప దేవుడు కదా, ఎందుకు ఇన్ని వేల ఎకరాల ఆస్తిని ఇచ్చి కూడా ఒక్క వర్షపు చినుకు లేకుండా చేశాడు, ఇంత కరువు కాలం వచ్చేసింది, ఇంత శ్రమకాలం వచ్చేసింది, ఎట్లా బ్రతుకుతారు వీళ్ళని చెప్పేసి, దేవుడు ఎందుకు తన జనానికి ఆహారం పెట్టుకున్నారని చెప్పేసి వాళ్ళు అనుకొని ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, ఆ గెరారు దేశములు ఇస్సాకు ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, ఇదిగో నీవు విత్తనం వేయి, ఇక్కడే ఉండి, ఈ దేశం మీద పరవాసిగా ఉండి ఇక్కడే ఉండి విత్తనం వేయి, నేను నీకు పంటనివ్వబోతున్నానని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇస్సాకు కూడా ఆశ్చర్యపోయాడు. కరువు కాలంలో వర్షం పడినప్పుడు విత్తనం వేస్తాడా, విత్తనం వర్ధలింపు చేస్తాడా దేవుడు? ఎలా అయినా సరే దేవుని మాటను బట్టి నమ్మకంతోటి ప్రియ దేవుని బిడ్డ వెళ్ళి తన పొలంలో విత్తనం వేశాడు. అద్భుతం. ఆ సంవత్సరం నూరంతల పంటను దేవుడు ఆశీర్వదించాడు, నూరంతల పంట దిగుబడిగా ఇచ్చాడు. అంతేకాదు, 1 by 1 అతడు వర్ధిల్లాడు. మిక్కిలి గొప్పవాడగు వారికి క్రమక్రమముగా దేవుడు అన్యుల జనాంగం ముందు, వారి కన్నుల ముందు, ఆ దేశపు రాజుల కన్నుల ముందు దేవుడు ఆశీర్వదించాడు. ఆ దేశపు రాజు దిగి వచ్చి అంటున్నాడు, నువ్వు మాకంటే గొప్పవాడవు, శ్రేష్టమైన వాడవు, ఇదిగో నీవు మాకంటే ఉన్నతమైనటువంటి వాడవు అని చెప్పేసి రాజులు దిగి వచ్చి ఇస్సాకు కాళ్ళ మీద పడుతూ ఉన్నారు. ప్రైస్తలూయా, హాలూయా. అద్భుతం జరిగింది, ఆశ్చర్యకారం జరిగింది. ఎస్ప్రియ దేవుని బిడ్డ, అనేక సార్లు మన జీవితంలో కరువు, శత్రు సమూహం, మనల్ని బాధించేవారు, పరదేశులుగా ఉన్నప్పుడు మనల్ని వేధించేటువంటి వారు అనేక మంది రావచ్చు. కానీ దేవుడు చెప్తున్న మంచి మాట ఏంటి అంటే, ఇదిగో ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు, ఒక్కరోజు కూడా మనల్ని విడిచిపెట్టాడు ఆయన, ఒక్కరోజు కూడా మనల్ని మరచిపోడు ఆయన. అద్భుతం చేసే దేవుడు, ఆశ్చర్యకారం చేసే దేవుడు మన పక్షములో ఉన్నాడు. ఉన్నతమైన కార్యం చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ప్రైస్తలూయా. అటువంటి గొప్ప దేవుని సన్నిధిలో, సముఖంలో మనం ఉన్నాం. ఎస్పే దేవుని బిడ్డ, ఈ రోజున నిర్దోషిగా నీ జీవితంలో కరువు వచ్చిందా, నిర్దోషిగా నీ జీవితంలో పోరాటం వచ్చిందా, శత్రువుల అలజడి ప్రారంభమైందా, దుఃఖం ప్రారంభమైందా, యాతన ప్రారంభమైందా? దిగులు పడకో. పరలోకపు తండ్రి నీ దుఃఖాన్ని చూస్తున్నాడు, నీ యాతన చూస్తున్నాడు, నీ బాధ చూస్తున్నాడు, నీ కన్నీరు చూస్తున్నాడు. ఇస్సాకు వలె ఉన్నతంగా క్రమక్రమంగా నిన్ను హెచ్చించి నిన్ను చూస్తున్నటువంటి, ఎగతాళి చేస్తున్న ప్రజల కళ్ళ ముందు నిన్ను ఆశ్వదించబోతూ ఉన్నాడు. ఇతడు పరదేశి, ఇతడేం చేస్తాడు, ఇతనికి యుద్ధం చేయటం రాదు, ఇతనికి ఒక కత్తి లేదు, ఇతనికి ఒక డాలు లేదు, ఇతనికి ఒక సైనికుడు లేడు, మనల్ని ఎలా ఎదిరిస్తాడని రాజులు ప్రగల్భాలు పలికారు. ఒక రోజున ఇస్సాకును చంపటం, ఇస్సాకును కొట్టడం చాలా ఈజీ అనుకున్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, వారి కళ్ళ ముందు దేవుడు గొప్ప భయాన్ని కలిగించాడు. ఇస్సాకును ఆశీర్దించి ఆ భయాన్ని రాజుల హృదయాల్లో పుట్టించాడు దేవుడు, అధికారుల హృదయాల్లో పుట్టించాడు దేవుడు. ప్రైస్తలూయా. అలాగే ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న శత్రు సమూహాన్ని, ఎదుర్కొంటున్నటువంటి కరువును, బాధను, లేమిని ప్రభు చూస్తూ ఉన్నాడు. ప్రతి శాపాన్ని దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా వాటి మధ్యలోని నిలబెట్టబోతున్నాడు ఆయన, తృప్తిపరచబోతున్నాడు, క్షేమకరమైన ప్రత్యుత్తరుని అనుగ్రహించబోతున్నాడు, ఉన్నతమైన ప్రత్యుత్తరుని అనుగ్రహించబోతున్నాడు. ఆయన సదాకాలము నీకు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఏ కాలం ఉందైనా ఆయన బాహువు తక్కువ కాలేదు, ఏ సమయం ఉందైనా ఆయన బాహువు తక్కువ కాలేదు. ప్రైస్తలూయా. ఆయన నిలబెట్టబోతున్నాడు, గొప్ప సమాధానంతో సమృద్ధితో బ్రతికించబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి దగ్గర రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిమలాడుతున్నాం. సహాయం చేయండి. కరువు కాలంలో, కష్టకాలంలో, శత్రు వలయాల్లో ఎంతమంది దిగులు పడుతున్నారు ప్రభు, అప్పులు, ఆవేదనలో, శ్రమల్లో, కడగండ్లలో ఎంతమంది వేదన పడుతున్నారు తండ్రి. అట్టివారు మీరు సంధించండి, లేవనెత్తండి, బ్రతికించండి. అట్టివారు మీ కృపద ఇచ్చి నడుచున్నాం తండ్రి. మీ సమాధానం ఇచ్చి నడిపించి బలపరచమని, మీ సహాయకరస్తమును చాపి మీ కృపతో జీవంతో నింపి నడిపించి బలపరచమని, ఉన్నతమైన కార్యం చేయమని, అద్భుతం చేయమని
వారి కన్నీరు తుడిచి ప్రభువా వారి హృదయంలో నెమ్మదిని దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడిని దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభర్తిగా మార్చును గాక. గొప్ప సమాధానం మిమ్మల్ని సమకూర్చి నిలబెట్టును గాక. ఆమేన్. ఆమేన్.